హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక చిన్న శుభవార్త అనుకోండి సో ఇళ్ల పట్టాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఇవి తప్పకుండా చూడండి సో ఇవి చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి మీరు స్కిప్ చేసేస్తే కనుక మీకు ఏం అర్థం కాదండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏ మ్యాటర్ కూడా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి నేను చేసిన కష్టానికి మీరు ఒక లైక్ అయినా చేయండి మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మన ఛానల్లో మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే గతంలో మనకు ఇళ్ళ పట్టాలనేది ముప్పై లక్షలు ఇళ్ళ పట్టాలనేది పంపిణీ చేస్తాము మన ఈ సంవత్సరంలో ఏంటంటే ఎనిమిది ల ఎనిమిది జిల్లాలకు సంబంధించి పదిహేను లక్షల ఇల్లు అయితే నిర్మించిస్తాము మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఏంటంటే ఆ ఐదు జిల్లాలకు సంబంధించి ఇల్లు అనేది నిర్మించిస్తాము పదిహేను లక్షలు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన న్యూస్ కూడా యూట్యూబ్లో అయితే హాల్చల్ చేసి చక్కర్లు అయితే కొట్టింది కొన్ని రోజులు బట్ ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే ఉన్నాయండి సో నేను అప్డేట్స్ ఎందుకు చెప్పడము మీరే చూసేయండి డైరెక్ట్గా కొన్ని ఈ నోటిఫికేషన్లు అయితే చూపిస్తాను ఈ నోటిఫికేషన్ చూపించి సో దాంట్లో ఉండే మ్యాటర్ అంతా చదివి మీకు వినిపించిన తర్వాత సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనకు పేపర్లో అయితే ఇది న్యూస్ అయితే రావడం అయితే జరిగిందండి తొలి దశలో పదిహేను లక్షల ఇల్లు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కొంచెం జూమ్ అయితే చేస్తానండి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు అవుతున్న వైఎస్ఆర్ జగనన్న కాలనీలో పేదల కోసం ప్రభుత్వం పదిహేను లక్షల ఇళ్లను నిర్మించనుంది రాష్ట్రంలో అర్హులైన ముప్పై లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం చేయనుండటంతో వారికి ఇళ్ళు మంజూరు చేయనున్నారు ఇప్పటికే ఇరవై ఆరు వేల ఎకరాలకు పైగా భూముల్లో లేఅవుట్లు వేసి పట్టాలు పంపిణీకి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుంది ప్రత్యేక డిజైన్ మొదటి విడతలో పదిహేను లక్షల ఇళ్లు నిర్మించేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ అధికారులకు ప్రణాళికను అయితే సిద్ధం చేశారు ఇందులో భాగంగా ఫ్రీ కాస్ట్ ఆర్సిసి స్లాబ్లతో లబ్ధిదారులకు సరసమైన ఖర్చులతో ఇళ్లు నిర్మించేందుకు డిజైన్లు అయితే తయారు చేశారు నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన సెంట్రింగ్ మెటీరియల్ సరఫరా చేసేందుకు గృహ నిర్మాణ శాఖ టెండర్లు అయితే పిలిపించింది ఫ్రీ కాస్టు ఆర్సిసి స్లాబ్లతో నిర్మాణాల కోసం అనుభవం ఉన్న కంపెనీల కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు భారీ నిర్మాణాల్లో అనుభవం ఉన్న కంపెనీలకే ఆ అయితే కల్పించనున్నట్లు అధికారులటే వెల్లడించారు ఇళ్ల నిర్మాణం ఇవ్వనున్నారు నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేస్తారు లబ్ధిదారులు సొంతంగా లేదా అధికారుల పర్యవేక్షణలో నిర్మించుకునేందుకు కూడా అవకాశం అయితే కల్పించనున్నారు సో టీడీపీ హయాంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదహారు వరకు ఒక్క ఇంటిని కూడా శంకుస్థాపన అయితే చేయకపోయారు సో ఆ తర్వాత మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్లతో పాటు వివిధ పథకాల కింద ఆరు వే ఆరు పాయింట్ ఇరవై లక్షల ఇల్లు మంజూరు చేశారు ఇందులో మూడు పాయింట్ యాభై లక్షల వరకు మాత్రమే పూర్తి చేసిన లబ్ధిదారులు సో బిల్లుల్లో చెల్లించకుండా నిధులన్నీ సార్వతిక ఎన్నికల ముందు పసుపు కుంకుమ అయితే మళ్లించారు సో టీడీపీ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలివేసిన ఇళ్లను ఏం చేద్దామనే విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది సో ఫ్రెండ్స్ మనకు ముందుగా ఏందంటే గతంలో ఎనిమిది జిల్లాలకు మాత్రమే అనేది కట్టిస్తాము రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎనిమిది జిల్లాలకు అయితే కట్టిస్తామో మిగిలిన ఐదు జిల్లాలకి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అయితే కట్టిస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి బట్ ఇప్పుడు ఏంటంటే అది ఫేక్ అండి సో ఇది అంటే ఇది అండి ఒరిజినల్ ఇక్కడ చూడండి నేను చదివాను కదా ఇదంతా న్యూస్ ఏంటంటే తొలి దశలో పదిహేను లక్షల ఇల్లు అంటే ఎన్ని జిల్లాలైతే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలకు సంబంధించి ఇల్లు అనేది కట్టిస్తారండి సో ఈ ఇల్లు అనేది పదిహేను లక్షల ఇల్లు మాత్రమే కట్టిస్తారు ఒక్కొక్క జిల్లాకి ఎన్నెన్ని ఇల్లులు కట్టిస్తున్నారో ఇక్కడ చూడండి ఇదండి చార్ట్ బోర్డు సో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను రాష్ట్రంలో పేదలకు మొదటి విడతలో కొత్తగా నిర్మించనున్న ఇళ్ల వివరాల జిల్లాల వారీగా తూర్పు గోదావరి జిల్లా చూసుకున్నట్లయితే రెండు లక్షల నలభై వేల వంద ఇల్లులు అయితే నిర్మిస్తున్నారండి కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే ఒక లక్ష డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఇల్లులు అయితే నిర్మిస్తున్నారండి అలాగే విశాఖపట్నం జిల్లా చూసుకున్నట్లయితే ఒక లక్ష డెబ్బై వేల తొమ్మిది వందల పన్నెండు గుంటూరు జిల్లా చూసుకున్నట్లయితే ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఏడు వందల పది పశ్చిమ గోదావరి జిల్లా చూసుకున్నట్లయితే ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు చిత్తూరు జిల్లా చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై ఒక్క వేల ఎనభై ఏడు ఇల్లులు అయితే నిర్మిస్తున్నారు అలాగే అనంతపురం డిస్టిక్ చూసుకున్నట్లయితే ఒక లక్ష వెయ్యిన్ని మూడు వందల పది ఇల్లులు అయితే నిర్మిస్తున్నారండి సో వైఎస్ఆర్ అంటే కడప డిస్టిక్ చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు వేల నాలుగు వందల నలభై ఐదు ఇల్లులు కడప డిస్టిక్లో అయితే నిర్మాణం అయితే జరుగుతాయి ప్రకాశం డిస్టిక్ చూసుకున్నట్లయితే డెబ్బై వేల తొమ్మిది వందల తొంభై కర్నూలు డిస్టిక్ చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది అలాగే శ్రీకాకుళం డిస్టిక్ చూసుకున్నట్లయితే యాభై ఆరు వేల ఆరు వందల ఎనిమిది విజయనగరం డిస్టిక్ చూసుకున్నట్లయితే యాభై ఒక్క వేల ఏడు వందల అరవై ఏడు నెల్లూరు డిస్టిక్ చూసుకున్నట్లయితే నలభై రెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది సో టోటల్గా మనకి ఎంతండి పదిహేను లక్షల ఇల్లు అయితే మనకు నిర్మాణం అయితే తొలి దశలో అయితే చేపడుతుంది ప్రభుత్వము మళ్ళీ రెండవ దశలో మిగిలిన ఇల్లులన్నీ అదే జిల్లాలకు మిగిలిన ఇళ్ళలన్నీ నిర్మాణం అయితే చేపడుతుందండి సో మనకు ముందు వచ్చింది ఫేక్ న్యూస్ అండి సో ఏంటంటే ఎనిమిది జిల్లాలకు అయితే ఇల్లు నిర్మిస్తాము పదిహేను లక్షల ఇల్లులు మళ్ళీ మిగిలినది ఐదు జిల్లాలకు నిర్మిస్తాము పదిహేను లక్షలు ఇల్లు సో ఎంత ఫేక్ అండి అండి ఒరిజినల్ సో ఈ విధంగా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ మీరు చెక్ చేసుకోండి ఎన్ని నీళ్ళు లేని అనేది ఈ బోర్డు అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే మనము నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే చూద్దామండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇళ్ళ పట్టాలపై లబ్ధిదారుల వేలిముద్ర సేకరణ నిన్న విజయవాడ గ్రామీణం న్యూస్ టుడే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదిహేనున పంపిణీ చేయనున్న ఇళ్ల పట్టాలు సిద్ధం కావడంతో వాటిపై రెవెన్యూ అధికారులు శనివారం లబ్ధిదారుల వేలిముద్రలు సేకరించారు నిన్న గ్రామంలోని ఇక్కడ నున్న అయితే ఉందండి ఇది టైపింగ్ రాంగ్ అంటే ప్రింటింగ్ రాంగ్ వచ్చింది నిన్న గ్రామంలోని ఒక కళ్యాణ మండపం ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలి విడత ఇళ్ల స్థలాలు మంజూరైన ఐదు వందల నలభై ఎనిమిది మంది లబ్ధిదారుల నుండి వేలిముద్రలు సంతకాలు అయితే తీసుకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ నెల పదహైదున పంపిణీ చేయనున్న ఇళ్ల పట్టాలు సిద్ధం కావడంతో అంటే మనకు ఈ నెల పదిహేదనైతే మనకు నైంటీ నైన్ పర్సెంట్ పంపిణీ అయితే చేయబోతున్నారండి సో అలాగే ఈ ఐదు వందల నలభై ఎనిమిది మందికి అయితే వేలిముద్రలు అయితే తీసుకున్నారు ఒకవేళ మీ దగ్గర వేలిముద్రలు తీసుకోకపోతే మీరు వెంటనే సచివాలయాలకు వెళ్ళి మీరు అడగండి మాకు వేలిముద్రలు ఎందుకు తీసుకోలేదని చెప్పేసి మీకు ఒకవేళ వాలంటీర్లు రాకపోతే ఇంతవరకు మీరు వెంటనే వెళ్ళి అడగండి నెగ్లెక్ట్ చేయబాకండి సో ఈ విధంగా వేలుముద్రలో అన్ని ప్లేసెస్లో అయితే తీసుకునేసారండి చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయాయి ఒకవేళ మీ ప్లేస్లో అయితే కంప్లీట్ కాకపోతే మీరు వెళ్ళి అడిగి కనుక్కొని మీరు వేలుముద్ర అనేది ఇవ్వండి అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్ గృహ వసతికి వెయ్యిన్ని వంద కోట్లు విడుదల సో ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ గృహవసతి పథకంలో భూసేకరణ కోసం ప్రభుత్వం వెయ్యి వంద కోట్లు విడుదల చేసింది ఇందులో వంద కోట్లు పరిపాలన ఛార్జీల కింద మినహాయించి మిగతా వెయ్యి కోట్లను జిల్లాల వారీగా కేటాయించింది అత్య అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు కృష్ణా నూట డెబ్బై కోట్లు పశ్చిమ గోదావరి జిల్లాకు నూట ముప్పై ఐదు కోట్లు కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు వెల్లవడి వెల్ వెలువడించారు సో అదే విధంగా బలహీన వర్గాలు గృహ నిర్మాణ కార్యక్రమానికి వైఎస్ఆర్ హౌసింగ్ ప్రోగ్రాము నలభై ఆరు పాయింట్ సున్నా ఏడు కోట్లు కేటాయిస్తూ ఆర్థిక శాఖ మరో జీవో అయితే విడుదల చేసింది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెయ్యిని వంద అయితే ఇప్పుడు కేటాయించడం అయితే జరిగిందండి సో మనకు వంద కోట్లు పరిపాలన ఛార్జీలు మినహా అంటే వెయ్యి కోట్లనైతే జిల్లాల వరకు అయితే కేటాయించారు అలాగే ఈ జిల్లాల్లో ఎక్కువ అమౌంట్ కేటాయించింది రెండు వందల డెబ్బై ఐదు కోట్లు తూర్పుగోదావరి జిల్లా సో నెక్స్ట్ వచ్చేసి కృష్ణా జిల్లా నూట డెబ్బై కోట్లు సో పశ్చిమ గోదావరి నూట ముప్పై ఐదు కోట్లు ఈ విధంగా అయితే కేటాయించడం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నోటిఫికేషను ఇళ్ల స్థలాలకు మరో వెయ్యి కోట్లు ఇక్కడ చూసుకున్నట్టు ఇళ్ల స్థలాలకు భూసేకరణ కోసం మరో వెయ్యి కోట్లు విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది వైఎస్ఆర్ గృహవసీ పథకం కింద భూసేకరణ కోసం జిల్లాలకు ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు చెల్లించేందుకు విడుదల చేయాలని జూన్లో భూపరిపాలన ప్రధాన కమిషనర్ సీసీఏ ప్రభుత్వాన్ని కోరగా ఆర్థిక శాఖ తొలుత వెయ్యిన్ని రెండు వందల పదమూడు కోట్లు విడుదల చేసింది ఇప్పుడు మరో వెయ్యి కోట్లు అయితే విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు అయితే ఇచ్చింది సో ఫ్రెండ్స్ మనకు రెండు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు విడుదల చేయాలని చెప్పేసి కమిషనర్ ఆడ రిక్వెస్ట్ పెట్టగా సో ప్రభుత్వం ఏంటంటే గతంలో వెయ్యిని రెండు వందల పదమూడు కోట్లయితే విడుదల చేసింది ఇప్పుడు అంటే ప్రభుత్వం వెయ్యి కోట్లయితే అదనంగా అయితే రిలీజ్ అయితే చేసిందండి సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముప్పై లక్షల మందికి స్థలాలు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లు అయితే రావడం అయితే జరిగింది సో ఒకసారి దీన్ని జూమ్ చేసుకొని నేను చదువుతానండి సో రెండు వేల ఇరవై రెండు నాటికి అందరికీ సొంత ఇల్లు ఉండాలని ప్రధాన ప్రధాని నిర్దేశించిన కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టే క్రమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ కార్యక్రమం చేపడుతుందని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ముప్పై లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనుందని పిఎంఓకు రాసిన లేఖలో ప్రవీణ్ ప్రకాష్ పేర్కొంటున్నారు సో ఇరవై వేల కోట్లు వేచించి అరవై రెండు వేల ఎకరాలు సమీకరించాము అందరికీ ఇళ్ల స్థలాలు అందించాక ముప్పై లక్షల మంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పట్టణం కింద రెండు వేల ఇరవై రెండు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాము ఆ విధంగానే ప్రధాని నిర్దేశించిన లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేరుకుంటుంది కేంద్రం ఇప్పటికే పదిహేను లక్షల ఇల్లు మంజూరు చేసింది రాబోయే రెండేళ్లలో మరో పదిహేను లక్షల ఇళ్లు మంజూరు చేయొచ్చు ఆ ఇళ్ల నిర్మాణంపై చేసే మూలధన వ్యయం లక్ష అయితే ఉంటుంది లాక్డౌన్ అనంతరము పరిస్థితుల్లో గ్రామీణ ఓ మాదిరి పట్టణ సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకునేందుకు అది ఎంతో దోహదం అయితే చేస్తుంది అని ప్రవీణ్ ప్రకాష్ అయితే పేర్కొన్నారు సుప్రీంకోర్టు నుండి అనుమతి వచ్చాక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని అది ఆదివారం అది వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆయన తెలిపారు సో ఫ్రెండ్స్ మీరు ఈ ఆర్టికల్ అంటే ఈ నోటిఫికేషన్ మొత్తం చదివినాక అర్థమైంది ఏంటంటే ఇక్కడ చూడండి సుప్రీంకోర్టు నుంచి అనుమతి వచ్చాక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని అది వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు అంటే మనకు సుప్రీంకోర్టులో ఏదైతే ప్రతిపక్ష పార్టీలు కేసు వేశాయో ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఆ కేసు అనేది మనకు అది వారం రోజుల్లో అయితే రానుందండి సో వారం రోజుల్లో వచ్చిన దాకా మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి దానికి సంబంధించి పంపిణీ అయితే చేస్తారు సో ఫ్రెండ్స్ నేను ఈ అప్డేట్స్ అన్నీ అంటే ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని నేను మార్నింగ్ నిద్రలేసినప్పటి నుంచి ఈ ఈ పని మీదేనండి అంటే ఏ ఏ పేపర్లో ఏ ఏ నోటిఫికేషన్ వచ్చింది ఇళ్ళ పట్టాలకు సంబంధించి అని చెప్పేసి నేను చెక్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే మన ఛానల్లో ఇళ్ళ పట్టాలకు సంబంధించి సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు సో వాళ్ళ కోసమే నేను ఇంత హార్డ్ వర్క్ అనేది తీసుకొని చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే చేయడానికి చాలా అయితే కష్టపడ్డాను సో నా కష్టానికి ప్రతిఫలం ఒక లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇళ్ళ పట్టాలకు అలాగే డ్వాక్రా మహిళకు ఏ చిన్న స్కీమ్ వచ్చినా గానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్